జగజ్జీవన్ రావు జ్యోతి పథకం ప్రకారం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటును గిరిజనులు దళితులు సద్వినియోగం చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం విద్యుత్ అధికారులు మాత్రం దళితపేటలో నివాసముంటున్న దళితులు 200 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగించుకుంటున్న కరెంట్ బిల్లు కట్టాలంటూ మీటర్లు కట్ చేస్తున్న వైనం కనిపిస్తుంది. ఫ్రాన్సిస్ కులో క్షేత్రీయ పోరాట సంఘం జిల్లా కార్యదర్శిని, ప్రభుత్వం పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే 200 యూనిట్లు దళితులకి గిరిజనులకి ఫ్రీగా కరెంట్ ఇస్తానని చెప్పారు. దాని మాట పోషించుకునే దానికోసం 24/7/2019 ఈ యొక్క జీవో 91 జీవోని ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంట్ అధికారులకి సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కుల క్షేత్ర మన గ్యాస్ సర్టిఫికెట్ కూడా ఇచ్చాము. సంవత్సరం కాలంగా ఇప్పటికీ బిల్లు వసూలు చేయలేదు. ఇప్పుడు వచ్చి 5000 అయింది, మీకు సబ్సిడీ 3000 తీసాము, 2000 కట్టండి, మీకు 18000 అయింది, 10000 కట్టండి అని చెప్పి ఎంత బిల్లు ఎంత కాలింది, ఏ మీటర్ ఎంత వచ్చింది, 100 యూనిట్ కాలిందా, 200 కాలిందా, ఎంత కాలిందో చెప్పకుండా మోకముడిగా వచ్చి అప్పుడు అర్ధాంతరంగా దాడి చేసి ఈ మీటర్లు పీకేస్తా ఉన్నారు. ఈ లాక్డౌన్ టైంలో పనులు లేక కూలు లేక అల్లాడుతున్న పరిస్థితుల్లోని ఈరోజు నిత్యావసర ధరలు తీవ్రంగా పెరిగినాయి. గ్యాస్ రేటు పెంచేశారు, అలాగే పప్పు రేటు పెంచారు, నూనె రేటు పెంచారు. ఇలాంటి నిత్యావసర ధరలు పెరిగిన తర్వాత కూలు చేసుకున్న వాళ్ళు బతకలేని పరిస్థితులు ఉంటే ఇప్పుడు కరెంటు అధికారులు సంవత్సరాల తర్వాత వచ్చి మీకు బిల్లులు కట్టకపోతే మీటర్ కట్ చేస్తామని చెప్పి ఇక్కడ దళితపేటలోని మీటర్లు కట్ చేశారు. చీకట్లో ఉండి ఈరోజు అల్లాడుతున్నారు. పనులకి వెళ్ళి వచ్చి ఈరోజు దీపం కూడా లేక కిరసనాలు కూడా స్టోర్లో కిరసనాలు తీశారు. కిరసనాలు బుడ్డు వెలిగించుకుంటాం కూడా పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఎలా బతకాలని చెప్పి మొత్తం అందరూ కూడా జగజ్జీవన్ రావు జ్యోతి పథకాన్ని పెట్టారు. అంతేత జగజ్జీవన్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం కోసం దళిత మహిళలందరూ కూడా వచ్చాము. ఇమీడియట్లీగా కరెంటు అధికారులు దౌర్జన్యం ఆపాలి, కరెంటు మీటర్లు కట్ చేసిన వాళ్ళని అన్నీ పునరుద్ధరించి మీటర్లు పెట్టాలని, కరెంటు లైన్ ఇవ్వాలని, లేని పక్షంలోనే రేపటి నుంచి మొత్తం అందరూ పోజేసి కరెంటు ఆఫీస్ గారు కానీ ఇలాంటి జగజ్జీవన్ విగ్రహం దగ్గర నిరాహార దీక్ష చేస్తాను సంఘాల తరఫున చెప్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ పంచాయతీ ఎన్నికలైన రాబోయే ఎన్నికలున్న ఎంపీటీసీ ఎన్నికలు ఈరోజు దళితుల ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చారు. దళితులకి సబ్సిడీ అమలు చేయట్లేదు, ఈరోజు రైతులకి వేస్తున్నారు, అందరికీ 10 శాతం వేస్తున్నారు. కానీ రైతులకి దళితులకి గిరిజనులకి 200 యూనిట్లు ఇచ్చారు. మా కాలేదంతా కలిసి ఒక బల్బు కానీ రెండు బల్బులు ఉన్నాయి, ఒక ఫ్యాన్ ఉంటుంది, చిన్న టీవీ ఉంటే 100 యూనిట్లు కానీ, 90 యూనిట్లు కానీ, 80 యూనిట్లు కాలుతూ ఉంది. అలాంటి 100 80 యూనిట్లు కాలేదానికి ఈరోజు అధికారులు వచ్చేసి దాడులు చేసి మీరు 4 ఏళ్ళు కట్టండి, 10 ఏళ్ళు కట్టండి, 15 ఏళ్ళు కట్టండి, 30 ఏళ్ళు కట్టాలని చెప్పి ఈ రోజున వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున అంబేద్కర్ పేటలోని ఒక మహిళ దగ్గర 19 ఏళ్ళు వచ్చింది, నువ్వు 19 ఏళ్ళు కట్టకపోతే నేను మీటర్ కట్ చేస్తానని మీటర్ కట్ చేశారు. 5 ఏళ్ళు కట్టారు, ఇంకా ఉన్నాయి, కట్టకపోతే మీటర్ ఇవ్వనని చెప్పి కరెంటు అధికారులు అలాగే దాడి చేస్తున్నారు. అధికారులు చెప్పారు దళితుల కరెంటు కానీ గిరిజనుల కరెంటు పీకమని చెప్పారు, కట్ చేయమని చెప్పారు. కానీ ఈరోజున కట్ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్తారు. అంతేత ఎమ్మెల్యే గారు కలగ చేసుకొని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అధికార పార్టీ వాళ్ళు కలగ చేసుకొని ఈ దళితులు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజున ఖండించాలి. అంతేత దళితులకు ఇమీడియట్లీ కరెంట్ ఇవ్వాలి, లేని పక్షంలోనే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. జిల్లా అధికారులకు కూడా చెప్పాం. ఎస్సీ గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏవో గారిని అడిగాం, ఏఈ గారిని అడిగితే ఏవో గారు నడమన్నారు. ఏవో గారు ఏమంటారంటే కరెంటు మీటర్లు పీక అధికారులు మాకు లేదు, ఏఈ గారిని అడగను అన్నాడు. ఏఈ గారిని అడిగితే ఏవో గారే సబ్సిడీ ఇచ్చేదని చెప్తున్నారు. ఏళ్ళ మీద ఆడ మీద పెట్టుకున్నారు. పనులకెళ్ళి వచ్చి పూటగడని పరిస్థితుల్లోని చీకట్లోని ఏ రకంగా ఉండాలి, ఈరోజు కరెంటు మీటర్లు కట్ చేశారు అని చెప్పి ఇమీడియట్గా ఇవ్వాలి కరెంటు మీటర్లు అన్నీ కట్ చేసిన మీటర్లు వెంటనే.